ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి దేని గురించి ఆలోచించకుండా వెంటనే నన్ను తాకుబిడ్డ లక్షల్లో ఒకరికి మాత్రమే ఈ అవకాశం వదులుకోవద్దు తల్లి అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది అర్థం చేసుకో రేపటికల్లా నీకు మంచి సమయం అనేది ఆరంభమైపోతుందమ్మా నీ మనసు ఆనందించేలా అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చెయ్యాలి అనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ఆరంభించు అంతా మంచే జరుగుతుందమ్మా నీ వెంట నీ బాబా ఉండగా ఏది కూడా నీకు జరగనివ్వను నీకు ఉండే దిగులంతా తీర్చి ఆనందం కలిగిస్తాను బిడ్డ నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదు జరిగేది జరిగే తీరుతుందమ్మా ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకునేవారు కూడా ఉన్నారు బిడ్డ నీకు నేను తోడుగా ఉన్నాను తల్లి నీకు నన్ను మీరి ఎవ్వరూ ఏమీ చేయలేరు నీకు కష్టాలను కలిగించకుండా చెయ్యడానికే నీ దగ్గరకు వచ్చాను ఇక దేనికోసం బాధపడవద్దు నువ్వు పేరు ప్రతిష్టలు సిరి సంపదలు కలిగిస్తాను నీకు నీకంటూ ఏ కోరిక తీరలేదు అనకుండా చేస్తానమ్మా నువ్వు చాలా రోజులుగా తీరలేదు అనే కోరిక తీరబోతుందమ్మా దిగులు పడవద్దు తల్లి నీ పోరాటకాలం ముగిసిపోయింది ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నన్ను నమ్మి నన్ను నమ్మి నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీకు ఒక అతిశయ అద్భుతం కలగబోతోంది నువ్వు ఆలోచించి చూడని ఆనందపు అద్భుతం చూస్తావమ్మా నీకు మంచి జరగకూడదు నువ్వు ఎదగకూడదు అనుకునేవారు నీ దగ్గరకు వచ్చి ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టి సంతోషపడేవారు కూడా ఉన్నారు బిడ్డ అలాంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీకు నీ జీవితం ఏర్పరుస్తాను అలాంటి వారందరికీ కూడా సమాధానం నేను ఇస్తాను తల్లి నన్నే స్మరించే నా బిడ్డవైన నీకు నీ మనసులోనే నేను ఉన్నాను మళ్ళీ నా పూజలు జరిగే నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాను నీ కష్టం నీ ఇంట్లో దరిద్రం అంతా తరిమి కొట్టేస్తాను బిడ్డ జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండొద్దమ్మా అలా తలుచుకొని తలుచుకొని నువ్వు ఆనందిస్తున్న సంతోషకరమైన జీవితాన్ని మర్చిపోతున్నావు దిగులు చెందకు నన్ను నమ్ము అంతా మంచే చేస్తాను అన్ని సమస్యలను తీర్చి ఆనందం కలిగిస్తాను నీ బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు వృధా కానివ్వకమ్మా ఎక్కువగా ఆలోచించడం వలన ఏ తప్పు ఏది మంచిది ఏది చెయ్యకూడదు అని తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా ఆలోచన వెయ్యలేకపోతున్నావు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడి చేసుకోవద్దమ్మా వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోకి చోటే ఇవ్వద్దు నీకు అండగా నీ బాబా ఉన్నాను నీ జీవితంలో కష్టం నష్టం చెడు మంచి సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి వీటన్నింటినీ దాటాల్సిన సమయం వస్తుంది అలా దాటాల్సిందే తల్లి జీవితం అంటే నీ మనసు ఒక పక్వ పరుచుకో అందరితో ప్రేమగా ఉండు అలా అలాగే ప్రేమ కోసం ఎవ్వరికీ బానిస మాత్రం కాకూడదు నీ భవిష్యత్తుని నీ బాబా మంచిగా మారుస్తాను తల్లి నీ సాయి నీతో ఉన్నానని నమ్ము అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉంటే నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం